ఒక్కసారి మీరు గట్టిగా చెప్పాలి, మూడు రాజధానులు వద్దు, అమరావతే ముద్దు. ఎందుకంటే ఇంత హిస్టరీ ఎక్కడి నుంచైనా తీసుకొస్తారా? ఎందుకంటే మరి శాతవాహనులు, చోళులు, చాలా మంది కోటమ రాజులు, ఎంతో మంది పాలించిన 60% భారతదేశాన్ని పాలించిన రాజధాని ఏదైనా ఉందంటే అది అమరావతి. కనుక అమరావతికి ఇంత చరిత్ర ఉంది. మరి తమ భూముల్ని కూడా రాజధాని కొరకు త్యాగం చేసి మరి ఇంటికొక ఉద్యోగం, మరి మౌలిక సదుపాయాలు, విద్య, వైద్యం వస్తుందని నమ్మి మరి భూములిచ్చిన రైతుల్ని నేను కూడా మిమ్మల్ని మోసం చేశాను, రాజధాని ఇక్కడే ఉంటుందని. ప్రతి క్షణం మీరు పడుతున్న బాధ నేను పడ్డాను, అందుకే ప్రతి రోజు కూడా ఏడ్చేదాన్ని. మరి నన్ను కల్పించి నన్ను మీ ఎమ్మెల్యేగా చేసుకుంటే నేను మీకు ఏం చేశాను అనిపించింది. అందుకే నేను ఒకటే నిర్ణయించుకున్నాను, గెలిచిన పార్టీ ఒకవైపు అయితే, వెన్నుపోటు పోడుస్తున్న పార్టీ ఒకవైపు అయితే, మరి ప్రజలు, నా జన్మభూమి ఈ నేల మరొక వైపు, ఈ ఇద్దరిలో ఎవరి పక్క ఉండాలి అని నిర్ణయించుకొని ఈ రాక్షస పాలల నుంచి ఎప్పుడు బయటపడాలని నేను ఎదురు చూస్తున్న తరుణంలో ఈ విధంగా నేను మీ ముందుకి రావాల్సి వచ్చింది. కానీ నా మద్దతు ఎప్పుడు కూడా మీకే ఉంటుందని నేను ఎప్పుడు చెప్తూనే ఉన్నాను. నా ప్రాణం పోయినా సరే నేను అమరావతి సాధించే వరకు ఒక సమితిని మీతో పోరాటం చేస్తానని కూడా నేను ఈరోజు గట్టిగా చెప్తున్నాను. రాజులు వస్తారు, రాజ్యాలు వస్తాయి. నిజాం రాజులు మీరు చూస్తే 100 సంవత్సరాల చరిత్ర ఉంది, కానీ ఎక్కడున్నారు? వాళ్ళందరూ బెగ్గర్స్ లాగా అడుక్కుంటున్నారు. అధికారం వచ్చినంత మాత్రాన విరవీగొచ్చని ఎవరైనా కాని అనుకుంటే ఆ పాలనకి చరమగీతం పాడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని, ఆ పతనం అమరావతి నుంచే మొదలవుతుందని కూడా ఈరోజు నేను మీకు గట్టిగా చెప్తున్నాను. ఎత్ర నారింత్రం పూజంతే రమంతే తత్ర దేవత అంటారో, ఎక్కడ స్త్రీలు సంతోషంగా ఉంటారో అక్కడే దేవతలు ఉంటారు. కానీ ఇక్కడ స్త్రీలు సంతోషంగా ఉన్నారా? ఉన్నారా అంటే ఎప్పుడైనా స్త్రీ సంతోషంగా లేకపోతే ఆ ఇంటికి, ఆ రాష్ట్రానికి, ఆ దేశానికే వినాశనం. కనుక ఇక్కడ ఈ పాలనలో దేవతలు లేరు, రాక్షసులు మాత్రమే ఉన్నారు. ఒక రాజధాని ఎమ్మెల్యేని నడి రోడ్డున పడేశాకంటే మీ అందరికి నేను మద్దతిస్తున్నానని, ధర్నాలు పెట్టమని, మూడు రాజధానులే ముద్దని రకరకాలుగా ప్రెస్ మీట్లు పెట్టమని చెప్పినప్పుడు నేను పెట్టలేదు. అందుకే తెచ్చుకున్నారు ఒక ఇస్క డాన్ ఒక ఎంపీని పెట్టడం మొదడంలో టెంట్ వేసాడా మూడు రోజులకు ముందు. వీళ్ళందరికీ మీరు ఎలా బుద్ధి చెప్తారు అని ఈ రోజు నేను అడుగుతున్నాను. మీ అందరు కూడా ఈ కసి ఎలక్షన్ల వరకు ఉండాలని, మరి మీ ఓట్లతో ఎలాంటి పాలన తీసుకొస్తారు? శ్రీరామచంద్రుడు అంతేకాకుండా ఒక నవయుగ కర్ణుడు మీ నాయకుడు, మరి మనందరి బాబు గారు చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని మీరు నమ్ముతున్నారా? నమ్ముతుంటే మీ అందరూ ఒకసారి చేతుల పైకి ఎత్తండి. బాబు గారికి హైదరాబాద్ లో వినిపించే మాదిరిగా జై బాబు. మీ అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు తను ఎంతో ఇష్టమైన అమరావతిని ఆయన అభివృద్ధి చెందే వరకు ఆయన మిమ్మల్ని వదిలిపెట్టడు. అమరావతి అంటే బాబు గారు, చిన్న బాబు గారు, అమరావతి అంటే ఈ యొక్క ఫ్యామిలీ మీకు అండగా ఉంటుందని కూడా, మరి ముఖ్యంగా మీరందరూ నన్ను ఆదరించి ఈ రోజు తాడిగుడ్డలో శ్రీదేవి ఎలా తిరుగుతుంది అని అంటే, శ్రీదేవి ఈ విధంగా తిరుగుతుంది. నారా లోకేష్ గారు నన్ను పిలిపించారు. కనుక ఈ రోజు మరి నేను పార్టీకి ఎంతో కష్టపడితే
నన్ను రోడ్డు మీద వేసి కార్యకర్తలతో నన్ను రకరకాలుగా ఫోన్లు చేయించి చిత్రవద చేస్తుంటే నేను ఎప్పుడు చూడని నారా లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్ లో అంబేద్కర్ రాజ్యాంగం లేదో